నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్రం నిధులిచ్చిన గంటలోపే రాష్ట్రం దారి మళ్లించిందన్న కేంద్ర మంత్రి తెలంగాణ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్ సిద్దిపేటలో పోలీస్ హెల్త్ ప్రొఫైల్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వయసు పెరుగుతున్నా కొద్దీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలన్న హరీష్ రావు శబరిమలలో అన్నదాన కార్యక్రమానికి రామయ్యంపేట నుంచి బియ్యం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి 30 క్వింటాల బియ్యం పంపిన పల్లె దితేందర్ గౌడ్ ఉద్రిక్తంగా బీజేవైఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి పాత పద్ధతిలోనే పోలీస్ నియమకాలకు డిమాండ్ వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. పన్ను ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ హెల్త్ ప్రొఫైల్ క్యాంప్ స్నేహిత మహిళా సహాయ కేంద్రంను మంత్రి ప్రారంభించారు. పోలీసుల హెల్త్ ప్రొఫైల్తో వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. హోంగార్డ్ నుంచి పై అధికారుల వరకు ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారని సిద్దిపేట జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ నిద్ర లేట్గా లేవడము మొబైల్స్ ఎక్కువగా వాడడము టీవీలు ఎక్కువగా చూడడము స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి రకరకాల చిక్కులు సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో బాధపడతాం. మీరు మర్చిపోవద్దు, మీ వెనక మీ ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. డోంట్ థింక్ దట్ యుర్ అన్ ఆఫీసర్, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను, మీరు పనిచేస్తున్నారు సంతోషం, కానీ మీరు ఒక కుటుంబంలో భాగమే, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు ముసలి వాళ్ళు, లేదా మీ భార్య, మీ పిల్లలు, మీ చెల్లెళ్ళు, ఎంతో మంది మీ మీద ఆధారపడి ఉన్నారు. మనకేదన్నా జరిగితే మరి వాళ్ళు ఏమవుతారు అని ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. నేను నాకేమైతే ఏందిలేని పర్ఫెక్ట్ ఉన్నా అంటే జరిగిన తర్వాత ఎవరు ఎంత బాధపడ్డా వచ్చేది కానీ, జరగగలిగేది కానీ, చేయగలిగేది కానీ ఏమి ఉండదు. ఒక కన్నీరు తొడుస్తా ఇస్తారేమో, ఒక అంటి చుక్క కింద పడుతుండొచ్చు, నాలుగు సింపతి మాటలు వస్తుండొచ్చు, నాలుగు రోజులు ఓదారుస్తారు, బట్ తర్వాత హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? సో అది మీరే, మీ మీదనే ఆ బాధ్యత ఉంటుంది. అందువల్ల మీరు ఆ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తూ కొంచెం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, లేదా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, లేదా ఐరన్ తక్కువ ఉంది, ఏంటి అది? బార్డర్ మీద ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. ఇదో చూడు బాబు, నువ్వు గట్టు మీద ఉన్నావు, జాగ్రత్త పడకపోతే బార్డర్ దాటవు, ఇబ్బంది పడతావు, గోళీలు వస్తాయి, మరి రోజు రెండు గోళీలు, రోజు రెండు ఇంజెక్షన్లు వచ్చే పరిస్థితి ఉంది. నువ్వు ఈ బార్డర్ నుంచి రావాలంటే నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకో. కొలెస్ట్రాల్ ఉంటే ఎక్సర్సైజ్ పెంచు, పొద్దున్నే కొద్ది యోగా వ్యాయామం చేసుకో, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకో అని చెప్పి మీకు తగిన సూచనలు మందులు కూడా ఇచ్చి జాగ్రత్త. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పంచాయతీలకు కేటాయించిన కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ ద్వారా గంటలోనే పక్కదారి మళ్లించిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మొండివైఖరి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. రోడ్ల మరమ్మతులు చేసేందుకు నిధులు లేకపోవడంతో భూములు అమ్మేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వము అన్ని గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేయడం జరిగింది. గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, వీధి లైట్ల యొక్క మెయింటెనెన్స్ కానీ, లేకపోతే డ్రైనేజ్ మెయింటెనెన్స్ కానీ, పారిశుద్ధ కార్మికులకు కానీ, గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి జీతాలు కానీ, గ్రామాల్లో ఇంటర్నల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావలసినటువంటి వ్యవస్థ కోసము దేశవ్యాప్తంగా నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే అనేక రాష్ట్రాలలో గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఆ ప్రభుత్వాలు ఆ యొక్క నిధులను దారి మళ్లించి గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్న కారణంగా గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు లేకుండా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేరుగా సర్పంచుల అకౌంట్లు, అంటే గ్రామ పంచాయతీల అకౌంట్ల కోసమే ఆ జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగించింది.
సుమారు 580 కోట్ల రూపాయలు తెలంగాణ గ్రామ పంచాయతీల కోసము కేంద్రం ఇటీవలనే నిధులు విడుదల చేస్తే గద్దల్లాగా కాచుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల అకౌంట్లో వేసినటువంటి ఒక గంట సేపట్లోనే ఆ యొక్క నిధులను దారి మళ్లించడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు. డిజిటల్ కీ ఉంటుంది, ఆ డిజిటల్ కీని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మిస్యూజ్ చేసి సర్పంచులకు తెలియకుండా ఆ డబ్బులు డ్రా చేయడం జరిగింది. అందులకు అక్షర జ్ఞానం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ అని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. నేడు అందుల అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారంటే, ఉద్యోగాలు చేస్తున్నారంటే 200 ఏండ్ల క్రితమే వారి కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టిన బ్రెయిలీ పుణ్యమేనని పేర్కొన్నారు. अच्छी जिंदगी गुजारे, इसीलिए एम्प्लॉयमेंट में उनका शेयर बराबर दिया जा रहा है. जो भी गवर्नमेंट के स्कीम्स आते हैं हर स्कीम में उनका शेयर दिया जाता है, चाहे वो डबल बेडरूम हो, चाहे जितने वेलफेयर स्कीम आते हैं. जितने हमारे डिसेबल लोग हैं उनके लिए हमारे सीएम साहब यही चाहते हैं कि हमारे स्टेट में उनकी अच्छी से अच्छी खिदमत करें. आप जानते हैं घर घर पानी पहुंचाने का जो हमारे सीएम साहब ने बेड़ा उठाया था, नयुंडे का जो वाटर था, फ्लोरेसेस की वजह से बहुत से लोग वहां पर अपाहिज हो जाते थे. सीएम साहब ने तेलंगाना सारे तेलंगाना में घर घर तक पानी पहुंचाकर एक बहुत बड़ा काम किया. ये प्रभुत्वम मीडियम ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క అందులకే కాదు దివ్యాంగులందరికీ కూడా అనేక రకాల సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప ప్రభుత్వం, అందుకే ఇది మీ ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. పాల్గొన్నప్పుడు మరి ఆ యొక్క విగ్రహాన్ని హాఫ్ సైజ్ విగ్రహం ఉంది, ఖచ్చితంగా ఒక మంచి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు దాన్ని అమలు పరిచి ఒక 9 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి మనందరి సమక్షంలో దాన్ని ఆవిష్కరించుకోవడం కూడా మన అందరికి గర్వకారణం. అదేవిధంగా దేశంలోనే 9 ఫీట్ల కాంస్య విగ్రహం లూయీ బ్రెయిలీ గారిది లేదు అని కూడా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. పితృవియోగంతో బాధలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ ను మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని గంగుల ఇంటికి చేరుకున్న మంత్రులు హరీష్ రావు, కొప్పుల ప్రణాళిక సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్లు మల్లయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం సృజనాత్మకత కలిగిన కళాకారులను ప్రోత్సహిస్తుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ 2023 సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ 2023 హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హ్యాండీక్రాఫ్ట్ సంప్రదాయ వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో శిల్పారామాల జరిగింది. చాలా మంది దేశంలో నలుమూల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది. హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ అధికారులు చాలా మంచి వాళ్ళు, మాకు మంచి ఆదరణ హైదరాబాద్లో ఉంది. ప్రతి సంవత్సరం మేము ఇంకా ఎక్కువగా వచ్చి ఇక్కడ మా యొక్క నైపుణ్యాన్ని చూపించుకొని మా యొక్క బిజినెస్ కూడా డెవలప్ చేసుకొని హ్యాండీక్రాఫ్ట్ని ఇంకా డెవలప్ చేయాలని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హైదరాబాద్ మాదిరిగా ఏర్పాటు చేయాలని చెప్పని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. శిల్పారామం అంటేనే సంస్కృతి, సాంప్రదాయము, కళలు, చేతి వృత్తులు, నైపుణ్యం, వృత్తి నైపుణ్యం హ్యాండీక్రాఫ్ట్ సంబంధించినటువంటిది. దానికి నిలయం, కేంద్ర బిందువే ఈ శిల్పారామం. ఇలాంటి శిల్పారామంలో తెలంగాణ వ్యాప్తంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఉప్పల్లో ఒక శిల్పారామం, మహబూబ్ నగర్లో కూడా ఒక శిల్పారామం కూడా తొందరలోనే, అతి తొందరలోనే అక్కడ కూడా ప్రారంభమవుతుంది. ఇలాంటి శిల్పారామం ఎంత అభివృద్ధి అవుతే, శిల్పారామం వచ్చిన వాళ్ళు ఎంత తెలుసుకొని దాని అవలంబిస్తే వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుందని, మరి దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలని చెప్పని రీజనల్ డైరెక్టర్ గారు మీరు ఇంకేదైనా సూచన ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఇంకా అభివృద్ధి
తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి మరో ఫోన్ నుంచి తిరిగి తమకు పంపుతున్నారంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివార్లోని గట్కేసర్లో గత రాత్రి జరిగింది ఈ ఘటన. మండలంలోని ఔషలాపూర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే అబ్బాయిల్లో కొందరు అమ్మాయిల డీపీల నుంచి ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్లు ఆరోపిస్తూ గత రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తొలుత ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన అమ్మాయిలు భయంగా ఉందంటూ హాస్టల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హాస్టల్ కు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని, లాంగ్ జంప్ను పాత పద్దతిలోనే నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరో వారం 10 రోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రతలు పెరిగిపోయాయి. దీనికి తోడు చల్లని గాలులు వీస్తుండటంతో ఉదయం 10 గంటలైనా ఇంట్లోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కొండ ప్రాంతాలు, జాతీయ రహదారులపై గ్రామాలు, వాగులను పొగమంచు కమ్ముకోవడంతో చలి మరింత పెరిగిపోయింది. దీంతో ప్రజలు మళ్లీ స్వెటర్లు, చలిమంటలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక వృద్ధులు, చిన్నపిల్లలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చలికి వణికిపోతున్న వారు బయటకు రాకుండా ఇంటికి పరిమితమయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో ఉన్న నాగరాజు అనే యువకుడు నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో 7 మల్టిపుల్ ఆప్షన్స్ కి మార్కులు కలపాలనే డిమాండ్తో ఇంటి ఆవరణలో దీక్షకు కూర్చున్నాడు. దీనిపై హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనలాంటి వారికి న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానన్నాడు. నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈరోజు నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికి కారణం గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఆ ఎగ్జామ్లో తప్పులు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఆ మల్టిపుల్ ఆప్షన్స్ ఏవైతున్నాయో, 7 మార్కులు ఏవైతున్నాయో అవి అందరికీ ఎవరెవరికి కలిస్తే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి 20 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ మాకు ఒక న్యాయం అంటూ చేయకుండా, అది అమలు చేయకుండా మమ్మల్ని నిరీక్షించేలా చేస్తున్నారు. ఎగ్జామ్ డేట్లు కూడా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు పోవడానికి నేను బాధపడి చేస్తున్నందున నేను ఈ నిరాదీక్ష చేయడం జరుగుతుంది. నా ఒంట్లో సత్తు ఉన్నంత వరకు కొనసాగిస్తా, నన్ను ఎవరు అడ్డుకోవద్దు, నేను శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా అహింసాయుతంగా నేను. మంత్రి కేటీఆర్ కు సొంత ఇలాకా సిరిసిల్లలో నిరసన సెగ ఎదురైంది. 5 ఏళ్లైనా ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ప్రజలు నిరసనకు దిగారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురు గ్రామంలో గత 5 సంవత్సరాల క్రితం ప్రధాన మురికి కాలువ నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు కాలువ నిర్మించలేదు. దీంతో నిరసనకు దిగిన స్థానికులు ఈ మురికి కాలువకి మోక్షం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వాగుల దాకా కట్టి ఇక్కడ ఉన్న మురికి సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోకపోవడం మరియు దాన్ని గుర్తు చేయడానికి మేము ఫ్లెక్సీలు కడితే ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకుపోవడం ఎంతవరకు సమన్వయమో మాకైతే అర్థమవుతలేదు. ఈ పోలీసుల బెదిరింపులకు కావచ్చు, టీఆర్ఎస్ గుండాల కార్యకర్తల బెదిరింపులకు కావచ్చు మేము భయపడం. ఇక ఫ్లెక్సీలు గుంజకపోయి ఎన్ని రోజులు అయితే వాళ్ళు ఇంకా ఈ సమస్యను అట్లే ఉంచుతారో, ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాతనే మేము అక్కడ నుంచి విరమిస్తామని రిలే నిరాదీక్ష స్టార్ట్ చేస్తున్నాం. రేపటి నుంచి నిరాదీక్షలు ఉంటాయి. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషిమఠ్ టౌన్ కి ఇళ్లలో పగుళ్లు వస్తున్నాయి. మార్వాడి వార్డులో ఇళ్ల లోపలి నుంచి నీరు లీకేజీతో ఇళ్లకు పెద్ద ఎత్తున పగుళ్లు వచ్చాయని మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. మరోవైపు కొండ చర్యలు విడిగిపడి 9 వార్డులలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. 576 ఇళ్లు దెబ్బతున్నాయని, 3000 మంది ప్రభావితులు అయ్యారని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల పగుళ్లు పెరిగి కూలిపోయే స్థితికి చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఎన్టీపీసీ హైడ్రోపవర్ ప్రాజెక్టుతోనే ఇళ్ల పగుళ్లు ఏర్పడుతున్నాయని జోషిమఠ్లో భారీ కాగడలతో ర్యాలీ తీశారు ప్రజలు. రామయ్యంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలోని 5 మండలాల యువతీ యువకులను ఉత్సాహపరిచే విధంగా మెదక్ ఎస్పీ ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, షటిల్ తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నేడు, రేపు 2 రోజుల పాటు క్రీడలలోనే పాల్గొనే ఉత్సాహవంతులు తమ వివరాలను మండల కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలకు అందించాలని తెలిపారు. క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం
జరుగుతుందని యువతీ యువకులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మన రామాయణపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మండలాలు రామాయణపేట నిజాంపేట నార్సింగి శంకరంపేట చేగుంట ఈ ఐదు మండలాల పరిధిలో ఈ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐదు మండలాలకు సంబంధించిన యువతీ యువకులందరూ కూడా వివిధ గేమ్లలో పార్టిసిపేట్ చేసే విధంగా అందరినీ ఉత్సాహపరిచే విధంగా చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ రామాయణపేట మెదక్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా క్రికెట్ వాలీబాల్ షటిల్ మరియు మిగతా క్రీడలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి అని అనుకున్నాము. దీనికి సంబంధించి ఈరోజు రేపు 5వ తారీఖు 6వ తారీఖు లోపల ఉత్సాహవంతులు అంటే ఈ క్రీడలలో పాల్గొనదలసినటువంటి ఉత్సాహవంతులు వారి వారి యొక్క టీంల పేర్లను సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి కానీ లేదంటే ఇక్కడ రామాయణపేటలో నా ఆఫీసులో సర్కిల్ ఆఫీస్లో కానీ వాళ్ళ టీంల వివరాలు ఇస్తే మనము శని ఆది సోమవారాల్లో ఈ 2-3 రోజులలో ఈ యొక్క ఆటలను ఇక్కడ ఆడిపించడం జరుగుతుంది. గెలిచిన వారికి జిల్లా స్థాయిలో ఆడించడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర గెలిచినటువంటి టీంలందరికీ కూడా ఇక్కడ మన ఆధ్వర్యంలో వాళ్ళ బహుమతులు కూడా ప్రదానం చేయబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతీ యువకులు ఎక్కువగా వివిధ రకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు, ఫోన్లలో లీనమైపోయి సైబర్ క్రైమ్ లోనవుతున్నారు. కాబట్టి అవన్నీ కాకుండా ఒక మంచి దృక్పథంతో సౌహృద్భావ వాతావరణంలో క్రీడలు అనేటి మానసిక ఉల్లాసానికి దారితీస్తాయి. కాబట్టి క్రీడలను ఎంచుకోవడం జరిగింది. దయచేసి అందరూ కూడా వీటికి సహకరించి ఎక్కువ సంఖ్యలో ఈ క్రీడలలో పాల్గొని మన యొక్క క్రీడలపైనటువంటి అభిమానాన్ని చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపూజతో సమానమని ఆయనకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని అన్నారు. విశాలమైన ప్రాంతాల్లో సభ పెడితే తక్కువ జనాలు వస్తే తనకు పాపులారిటీ తగ్గిపోతుందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తన కోసం ఇంతమంది వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని కందుకూరు అనేది కొంచెం పక్కన పెట్టి గుంటూరులో జరిగిన ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి నేను నాకున్న చాలా మిరుమిరి జ్ఞానంతో మాట్లాడుతున్నాను. మిరుమిరి జ్ఞానం ఎందుకు అంటున్నానంటే నేను ఒక మామూలు పబ్లిక్ని, నేను నాకు టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కామన్ సెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడున్న వాస్తవాలు చెప్పింది అది. ఎక్కువ మంది జనాలు పెద్ద గ్రౌండ్లో పెడితే రారేమో, దాని మూలాన పాపులారిటీ తగ్గిపోయింది అని అందరికీ తెలిసిపోతుంది అనే ఒక్క భయంతో చిన్న చిన్న ప్లేసుల్లో పెడితే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. చిన్న గీత పెద్ద గీత ఫిలాసఫీలో అనే కాంటెక్స్ట్లో చేసి దానికి కూడా వస్తారా రారా అనే ఒక భయంతో వచ్చిన వాళ్ళకి చంద్రబాబు కానుకలు కానుకలు అనే ఒక పేరుతోటి మీరు వస్తే ఇంత ఇస్తాం, కందిపప్పు ఇస్తాం, బియ్యం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఒక ప్యాకేజ్, ఆ కానుక కానీ ఇవ్వకపోతే ఎవరు రారు అని కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వస్తే ఇస్తే బిస్కెట్ ఇస్తా, ఇస్తే అది ఇస్తా అనే దాంట్లోకి ఒక పిలిచారు. ఓకే, ఆ వచ్చిన తర్వాత కౌంటర్లో ఉంటే అదే అని చెప్పారు, అవి లేవు. దాని తర్వాత లారీలోంచి మళ్ళీ ఇందాక చెప్పినట్టు కుక్కలకి మేకలకి అలగడు ఊరికే దానా పడిసినట్టు ఆ కాంటెక్స్ట్ ఆబ్వియస్ ఆర్గనైజేషన్కి తావు లేదు. కాబట్టి ఆ టోకెన్లు చూపిస్తున్నారా, ఏం చూపిస్తున్నారా, వేసే వాళ్ళకి వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఉద్యోగులే, వాళ్ళు కూడా ఏదో జీతం ఇస్తున్నారు, ఎంతో కొంత ఇది ఇస్తున్నారు, వాళ్ళు కూడా అలా కుక్కలు వేసినట్టు వేశారు. ఈయన ఫుడ్ ఆపర్చునిటీ కోసం ద గ్రేట్ సిబిఎం గారు ఒక కొంతమందికి వేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అవసరం లేదు కాబట్టి ఫోటో ఒక్కటే వస్తుందని ఆయనకి తెలుసు. సిబిఎం గారు నేను మీకు అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే మీరు 3 సార్లు 3.5 సార్లు 4 సార్లు సీఎం అయ్యి మీకు ఇంతకాలం వరకు ప్రజలంటే ఏంటి తెలీదా?
ఇలాంటి చోట్ల ఎలా చేస్తే ఏమేమి పరిస్థితులు రావడానికి ఛాన్స్ ఉందన్నది మీకు తెలీదా? మెయిన్ పాయింట్ అంటే మీకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం. ప్రజల ప్రాణాలు ప్రాణాలే కాదు, కేవలం మీ యొక్క పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఈగో, పర్సనల్ గెయిన్ ఒక్కటన్నది కాపిస్తే మీకు వేరే దానితో పని లేదు, అవసరము లేదు. ఇది క్లియర్ కట్ ఆస్పెక్ట్. ఒకటి, కానుకలు ఇస్తానని లంచం చూపించడానికి వస్తే క్వార్టర్ ఇస్తా లేకపోతే ఇది ఇస్తా, దానికి దేనికి ఏంటి డిఫరెన్స్? ఇదంతా ఈ పర్టిక్యులర్ కల్చర్ అనేది మీరే దాన్ని ప్రవేశపెట్టారని మొత్తం అందరికీ తెలుసు ఇండియాలో, అది కొత్త విషయం కాదు. సో ఫస్ట్ టైం నేను షాక్ అవుతుంది ఇది. అది పోతే ముగ్గురు నలుగురు మీకు ఎంతమంది పోతే మీ పాపులారిటీ అంత ఫీల్ అవుతారు. నా కోసం వచ్చి ఎంతమంది వచ్చారు అందుకని, అప్పుడేంటి కందుకూరులోని పాపులారిటీ ఎక్కువ ఎందుకంటే అక్కడ 8 మంది పోయారు, ఇక్కడ 3 మంది పోయారు గుంటూరులోని. ఎంతమంది పోతే అంత పాపులారిటీ మీకు ఉంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి జనాల డెత్స్ ని ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్ లా పెట్టుకోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ అన్ఇమాజినబ్లీ ఐ మీన్ హీనస్ థింగ్ విచ్ ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ వాట్ ఇట్ ఇస్. ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఇది ఇంత చూసిన తర్వాత కూడా గొంతులు సందులు అది పాయింట్ కాదు, ఎక్కడ పెడుతున్నారు అనేది పాయింట్ కాదు. ఒకవేళ అది కరెక్ట్ కాదు అంటే మీరు అపాలజీ చెప్తారు, అది నాది కాదు, ఎవడ ఎన్ఆర్ఐ పెట్టాడు, వీడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఇది పెట్టాడు కాదు, అది పాయింట్ కాదు. యూ నో ఇంతకాలం 40 సంవత్సరాల మీకు చరిత్ర, 50 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అలాంటి చోట ఏమి అవుతుంది అని మీకు తెలియదు అని మీరు చెప్పడం ఎవ్వడూ నమ్మడు. మీ ఫాలోవర్స్ వాళ్ళందరూ ఎదవలేదు, వాళ్ళు నమ్మచ్చు, కానీ నేను మాత్రం నమ్మను. నేను నమ్మను, ఎవరు నమ్మరు. బేసిక్ పాయింట్ అంటే మీకు మనుషుల ప్రాణాల కన్నా మీ పర్టిక్యులర్ పాపులారిటీ, మీ పర్టిక్యులర్ ఫేమ్ అనేది ఒక్కటే ముఖ్యం, ఎవరితో మీకు సంబంధం లేదు. నేను ఇప్పటికీ నేను మీరు అంటున్న దానికి కారణం మీరు చెప్పినట్టే మీరు సీఎం చేశారు, మీరు ఏదో చేశారు, అన్నీ చేశారు. కానీ ఈ ఒక్కటి దాంట్లో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని నిన్ను అని సమాధిస్తాను. ఎందుకంటే మీరు నువ్వు ఒక రాజకీయ లీడర్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ మీ పీపుల్ వెల్ఫేర్ సెక్యూరిటీ అనేది మీకు ముఖ్యం. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళని చంపి వాళ్ళ మీద నుంచుని నీ పాపులారిటీ పెంచుకుంటాం అనేది అది ఎక్స్ట్రాడినరీ హారిబుల్ థింగ్. అది నాకు తెలిసి హిట్లరు ఆర్ ముస్సోలిని వాళ్ళ తర్వాత ఫస్ట్ టైం నేను నిన్నే చూశాను. ఐఎమ్ రియలీ రియలీ ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే నాకు చాలా ఇంగ్లీష్ వచ్చు, తెలుగు అంత రాకపోవచ్చు, కానీ నాకు డిస్క్రిప్షన్ చేయటానికి కూడా నేను ఎలా డిస్క్రైబ్ చేయటంలో నాకు అర్థం కావట్లేదు. ఐ వోంట్ సే గుడ్ బై, ఐ విల్ జస్ట్ సే ఐ డోంట్ నో వాట్ టు సే. శబరిమలలోని అయ్యప్ప దేవాలయం వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రామాయంపేట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 30 క్వింటాళ్ల బియ్యాన్ని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి రామాయంపేట అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి పల్లె జితేందర్ గౌడ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రామాయంపేట అయ్యప్ప సేవా సమితి ద్వారా 30 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో పాటు సహకరించిన దాతలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గురుస్వామి, పల్లె జితేందర్ గౌడ్, మురుకు నగేష్, దోమకొండ శ్రీనివాస్, పడాల శివకుమార్, ఎనిశెట్టి రమేష్, తాటిపల్లి రామ్కి తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి నుంచి భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వారు శబరిమలలో ఏదైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో రోజు వాళ్ళు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తారు. అదే దానికోసం రామాయంపేట అయ్యప్ప సేవా సమితి నుంచి
మేము ఒక 30 క్వింటల్ల రైస్ అయ్యప్ప సేవ సమితి భాగ్యనగర అయ్యప్ప సేవ సమితి వాళ్ళకి ఇక్కడ నుంచి డిసిఎంలో శబరిమలకి పంపిస్తున్నాం. దానికి సహకరించిన మన లోకల్ స్వాములు, అదేవిధంగా రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళకి మా అయ్యప్ప సేవ సమితి తర్వాత తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామియే శరణమయ్యా. భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో రామంపేట కూడా ఈసారి కొత్త శాఖ ఏర్పాటైంది. అందుకు మా గురుస్వామి పల్లె జిత్నగౌడ్ గారు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మా గురుస్వామి ఆధ్వర్యంలో, మా రామాయపేట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 30 క్వింటల బియ్యాన్ని అన్నదానానికి ఇస్తున్నాం స్వామి. అందుకు సహకరించిన మా అయ్యప్ప స్వామి మాలదారులకు మరియు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు మా అయ్యప్ప సేవా సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం నిధులిచ్చిన గంటలోపే రాష్ట్రం దారి మళ్లించిందన్న కేంద్ర మంత్రి. తెలంగాణ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్. సిద్దిపేటలో పోలీస్ హెల్త్ ప్రొఫైల్ క్యాంపును ప్రారంభించిన మంత్రి. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలన్న హరీష్ రావు. శబరిమలలో అన్నదాన కార్యక్రమానికి రామయ్యంపేట నుంచి బియ్యం. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి 30 క్వింటాల బియ్యం పంపిన పల్లె జితేందర్ గౌడ్. ఉద్రిక్తంగా బీజేవైఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి. పాత పద్ధతిలోనే పోలీస్ నియామకాలకు డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.